హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే వచ్చాను ఇప్పుడు మనము రామనామ మహిమ అనే కథని విందాం ఒక జమీందారు దివాణంలో రామయ్య రాత్రి కాపలాదారుడుగా పనిచేస్తూ ఉండేవాడు రామయ్య రామభక్తుడు ఎప్పుడూ భగవన్నామ స్మరణ చేస్తూ కాలం గడిపేవాడు ఆ రోజు శ్రీరామనవమి ఆ రోజంతా రామాలయం భక్తులతో కడకడలాడుతోంది ఆ రాత్రి రామాలయంలో రామభజన జరుగుతున్నది భక్తుల పారవశ్యంతో భక్తి తత్పరులై రామ భజన చేస్తున్నారు దివాణం పక్కనే రామాలయం ఉంది ఆ రామకీర్తనలు ఉంటూ దివాణంలో కాపలా వాస్తున్న రామయ్యకు ఉళ్ళు పులకరించింది ఆ భజనలో పాల్గొనకుండా ఉండడం అతనికి సాధ్యమయ్యేలా లేదు భజనలో పాల్గొనాలని వెళ్ళడానికి అనుమతి తీసుకోవాలంటే జమీందారు తాను రామాలయానికి వెళ్ళడానికి అంగీకరిస్తాడో లేదో ఈ ఆలోచనలతో రామయ్య తన మనసును అదుపులోకి తీసుకొని రాలేకపోయాడు దివాణం కాపలా మాట అటుంచి భక్తి తత్పరుడైన రామయ్య చిన్నగా రామాలయానికి వెళ్ళి రామభజన చేస్తున్న భక్తులతో కూర్చొని తాను రామభజనలో పాల్గొన్నాడు రామయ్య ఉళ్ళిన కాసేపటికి జమీందారు దివాణానికి వచ్చాడు అక్కడ తన పని తాను చూసుకుంటూ కనిపించిన రామయ్యను చూసి రామయ్య గుడిలో రామభజన జరుగుతోంది కదా నువ్వు వెళ్ళలేదేం అని అడిగాడు ఆ భజన నా మనసులోనే జరుగుతోందయ్యా అన్నాడు రామయ్య రామయ్య నువ్వు ఎప్పుడు రామా రామా అని జపిస్తావు కదా ఆ రామనామ మహిమ ఏమిటో కాస్త నాకు చెప్తావా అని నవ్వుతూ అడిగాడు జమీందారు అయ్యా రామనామ మహిమ మాటల్లో చెప్పలేం దాని మహత్యం అనంతం అనిర్వచనీయం అది మోక్షప్రదాయని అని అన్నాడు రామయ్య చిరునవ్వుతో కాస్త వివరంగా చెప్పు అని అడిగాడు జమీందారు అయ్యా దేనికైనా నమ్మకం ప్రధానం వైద్యుడు ఫలానా మందు తింటే రోగం నయమవుతుందని చెప్పి మందు ఇస్తాడు ఆ మందు ఎలా తయారు చేశారని ఆ మందులో ఏ ఏ మూల పదార్థాలున్నాయని తెలుసుకొని ఆ మందు తినాలని చూస్తాడా ఆ రోగి రోగికి వైద్యుడి మందులో ఉండే నమ్మకం లాంటిదే రామభక్తుడి రామనామ జపంలో ఉండే నమ్మకం కూడా అన్నాడు రామయ్య రామయ్య మాటలు విన్న జమీందారు ఆశ్చర్యపోయాడు మారు మాట్లాడకుండా తన పని చూసుకొని వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం జమీందారు దివాణానికి రాగానే రామయ్య వచ్చి అయ్యా రాత్రి మీకు చెప్పకుండా రామభజనలో పాల్గొనాలని రామాలయానికి వెళ్ళాను నన్ను క్షమించండి అన్నాడు అదేంటి రామయ్య రాత్రి నేను వచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా నువ్వు రామనామ మహిమను గురించి నాకు చెప్పావు కూడా అని రాత్రి జరిగిన సంభాషణ గురించి చెప్పాడు జమీందారు అది వింటూనే రామయ్య రెండు చేతులు జోడించి అయ్యా మీరు ధన్యులు ఈ భక్తుడికి కనిపించని ఆ శ్రీరామచంద్రుడు మీకు కనిపించాడు ఆ సమయంలో నేను రామాలయంలో ఉన్నాను మీరు మాట్లాడింది నా రూపంలో ఉన్న శ్రీరామచంద్రుడితోనే అని అన్నాడు అది విని జమీందారు రామయ్య నువ్వే నాకంటే ధన్యుడువయ్యా నీ కర్తవ్యలోపం కనిపించకుండా నీ రూపంలో వచ్చి ఆ శ్రీరాముడే కాపలా కాశాడు అని రామయ్యను కౌగిలించుకున్నాడు